Hello all. So we could meet UG Mega Compact and Academy lo 19th December 11 a.m. ki jaragabothundi. So separate context untundi. Class 11, class 12, inka class 13 valaki 45 minutes paatu 28 questions untundi and 100% scholarship win cheyochu. Meek exciting gifts kuda untai for the 1000 lucky participants and rewards aithe ర్యాంక్ 1 కి గోల్డ్ మెడల్ ప్లస్ మెరిట్ సర్టిఫికేట్, ర్యాంక్ 2 కి సిల్వర్ మెడల్ ప్లస్ మెరిట్ సర్టిఫికేట్, ర్యాంక్ 3 కి బ్రాంజ్ మెడల్ ప్లస్ మెరిట్ సర్టిఫికేట్. ఇంకా మీకు మ్యాక్బుక్ ఎయిర్, ఐప్యాడ్, సామ్సంగ్ మొబైల్, జేబిఎల్ ప్రోడక్ట్స్, జేబిఎల్ స్పీకర్స్, అమెజాన్ వాచెస్ ఇవన్నీ కూడా మీరు గెలుచుకోవచ్చు. సో ఫార్ ఈ నీట్ యూజీ మెగా కాంబ్యాక్ట్ లో ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ డిస్ప్లే అవుతుంది, మెడల్స్ వస్తాయి అండ్ ప్లస్ ఎక్సైటింగ్ గిఫ్ట్స్ ఉంటాయి, ఇంకా స్కాలర్షిప్ బెనిఫిట్ ఉంటుంది. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ 19 డిసెంబర్ 11 a.m. కి నీట్ యూజీ మెగా కాంపాక్ట్ జరుగుతుంది అండ్ డోంట్ మిస్ ఇట్. అండ్ ఇది నా రెఫరల్ కోడ్. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నది నా రెఫరల్ కోడ్. ఈ రెఫరల్ కోడ్ వాడితే మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్, సో 1000 లక్కీ పార్టిసిపెంట్స్ కి ఎక్స్ట్రా ఎక్సైటింగ్ గ్యాడ్జెట్స్, ఇంకా గిఫ్ట్ వోచర్స్ ఇస్తారు. అండ్ మీరు క్లాస్ 11 అయితే మీకు సపరేట్ గా టెస్ట్ ఉంటుంది, క్లాస్ 12 కి సపరేట్, క్లాస్ 13 కి సపరేట్. అండ్ మీకు ముందుగానే సిలబస్ అనేది డిస్ప్లే చేసేస్తారు. క్వశ్చన్స్ అనే అన్ని కూడా టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్. అండ్ మీకు క్వశ్చన్స్ మీరు పార్టిసిపేషన్ అయిపోయాక మీకు డీటెయిల్డ్ వీడియోతో సొల్యూషన్స్ ని డిస్ప్లే చేస్తారు. అండ్ రియల్ టైమ్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఉంటుంది అండ్ ఇట్స్ ఎ లైవ్ టెస్ట్. సో ఆండ్రాయిడ్ యాప్ లోను వెబ్ లోను రెండిట్లోనూ అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ మీరు అయితే ఇది మాత్రం తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి. సో ఫార్ ఈసారి అయితే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది. ర్యాంక్ 1, 2, 3 మీకు 100% స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది. 4 to 10 75% ఆఫ్ స్కాలర్షిప్. మీరు ఇంకా అన్లిమిటెడ్ గా ప్లస్ ఐకానిక్ సెషన్స్ అన్లిమిటెడ్ గా అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇది సో ఫార్ సిలబస్, ఫిజిక్స్ సిలబస్, కెమిస్ట్రీ సిలబస్. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి. అండ్ బయాలజీ అయితే లోకోమోషన్ అండ్ మూమెంట్ అండ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఇంకా బయోడైవర్సిటీ, కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇవి క్లాస్ 12 కి. క్లాస్ 13 కి అయితే రెండు, క్లాస్ 11 కి, క్లాస్ 12 కి కలిపే ఉంటుంది. క్లాస్ 13 అంటే లాంగ్ టర్మ్ కాబట్టి. అండ్ కాంపాక్ట్ ఇస్ నౌ ఆన్ వెబ్, ఎన్రోల్ నౌ అండ్ యూ కెన్ ప్లే ద మోస్ట్ గేమిఫైడ్ కాంటెక్స్ట్ అండ్ విన్ ద స్కాలర్షిప్స్. ఓకే, సో ఫార్ దిస్ ఇస్ వెరీ వెరీ ఎక్సైటింగ్, మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఈ రోజు మన టాపిక్ అయితే, సో మనం యానిమల్ కింగ్డమ్ ని కొన్ని కీ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ద్వారా క్లాసిఫై చేసాం. సో ఫర్ యానిమల్ కింగ్డమ్ అంటేనే మనకు ఒక పెద్ద ట్రీ గుర్తొస్తుంది. సో ఒక పెద్ద ట్రీ అంటే యానిమల్ కింగ్డమ్ లో 11 ఫైలం ఉంటాయి. ఆ 11 ఫైలం ని మళ్ళీ డివైడ్ చేసి క్లాసెస్ ఉంటాయి, సబ్ క్లాసెస్ ఉంటాయి, సూపర్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైసెస్ అనేవి సూపర్ క్లాస్ కిందకు వస్తాయి. ఆంఫిబియన్స్ అనేవి క్లాస్ కిందకు వస్తాయి. టెట్రాపోడా అనేది సూపర్ క్లాస్ కిందకు వస్తుంది. సో ఇలా మనకి చాలా క్లాసెస్, ఆర్డర్స్ ఇలా ఉంటాయి. సో అది కొంచెం మనం డీటెయిల్డ్ గా ఫ్రేమ్ చేసుకుంటే ప్రతి క్లాసు, ప్రతి ఆర్డర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ యానిమల్ కింగ్డమ్ స్టార్ట్ చేసేటప్పుడే ఈ పిక్చర్ చాలా ఇంపార్టెంట్, ఈ క్లాసిఫికేషన్. సో అదేంటంటే మనం ఏ బేసిస్ లో యానిమల్స్ అన్నిటిని ఇలా 11 ఫైలం గా క్లాసిఫై చేసాము అంటే, వెరీ ఫస్ట్ థింగ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అది సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లేక టిష్యూ ఆర్గాన్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇది గుర్తుపెట్టుకోవడం అయితే చాలా సింపుల్. ఒకే ఒక ఫైలం మాత్రం సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కిందకు వస్తుంది, అదే పోరిఫెరా, స్పాంజెస్. స్పాంజెస్ అన్ని కూడా సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే ఏం లేదు, డివిజన్ ఆఫ్ లేబర్ ఉండదు దీంట్లో, ప్రతి సెల్ ప్రతి పని చేస్తుంది. సో సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అండ్ దాని తర్వాత సిమెట్రీ. సిమెట్రీ అంటే ఇప్పుడు మనం బయట చూడడానికి సెల్యులరా, టిష్యూఆ, ఆర్గాన్ ఆర్గాన్ సిస్టమ్. మనకి ఇప్పుడు ఒక ఆర్గానిజం ని ఎలా సపరేట్ చేసి దాన్ని స్టడీ చేయాలని చెప్పేదే సిమెట్రీ. సో చాలా మంది సిమెంట్రీ అని రాస్తారు, అది సిమెంట్రీ కాదు, సిమెట్రీ. సో మనకి యూజువల్ గా ఇక్కడైతే ఇక్కడ రాయలేదు అది, ఏ సిమెట్రికల్, రేడియల్ సిమెట్రికల్, ఇంకా బైలేటరల్ సిమెట్రికల్. ఏ సిమెట్రికల్ అంటే దీన్ని ఎటు విధ ఎలా కట్ చేసినా మనకి ఈక్వల్ పార్ట్స్ అయితే రావు. సో దానికి స్పాంజెస్ ఎగ్జాంపుల్. కొన్ని స్పాంజెస్ ఉంటాయి వాటికి రేడియల్ సిమెట్రీ కూడా ఉంటుంది. యూజువల్ గా ఇది ఏ సిమెట్రికల్ అండ్ రేడియల్ సిమెట్రీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ కేక్ తీసుకుందాం. ఆ రౌండ్ కేక్ ని మీరు ఏ ప్లేన్ లో పాస్ చేసినా, ఏ ప్లేన్ సెంటర్ పాయింట్ నుంచి పాస్ చేసినా మనకి ఈక్వల్ పార్ట్స్ వస్తాయి.
అది రేడియల్ సిమెట్రిక్. సో రేడియల్ సిమెట్రిక్ అయితే సిలెంట్రేటా లేదా నిడేరియన్స్ లేదా టీనోఫోరా. సో ఈ రెండు రకాలైన స్పీషీస్ వస్తాయి. మళ్ళీ ఇకినోడర్మేటా కూడా మనకి రేడియల్ సిమెట్రిక్ కిందకే వస్తుంది. అండ్ ఇంకా రేడియల్ బైలేటరల్ రెండు వస్తాయి. స్టార్ ఫిష్ ఉంది, స్టార్ ఫిష్ ని మనం ఎటు కట్ చేసినా ఏ ప్లేన్ లో కట్ చేసినా మనకి ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. సో దాని తర్వాత బైలేటరల్ సిమెట్రీ. బైలేటరల్ సిమెట్రీ అంటే ఒక ఆర్గానిజం ని ఒక ప్లేన్ లో కట్ చేస్తేనే మనకి ఈక్వల్ సైడ్స్ వస్తాయి. సో అదే బైలేటరల్ సిమెట్రీ. ఆ బైలేటరల్ సిమెట్రీలో కూడా క్యావిటీ ఉండేవి, క్యావిటీ లేనివి, ఫాల్స్ క్యావిటీ ఉండేవి. సో వితౌట్ బాడీ క్యావిటీ వచ్చి ఏసీలమేట్స్. సో దాంట్లో వచ్చి ప్లాతి, హెల్మెంథిస్. అండ్ ఫాల్స్ బాడీ క్యావిటీ ఉండేది, క్యావిటీ ఉంటుంది కానీ అది పౌచెస్ పౌచెస్ గా ఉంటుంది, అది ఆస్క్లె హెల్మెంథిస్. సో రౌండ్ వర్మ్స్, ప్లాతి హెల్మెంథిస్ అంటే ఫ్లాట్ వర్మ్స్. మనకి వితౌట్ ట్రూ సీల్, విత్ ట్రూ సీలం. అనలిడా నుంచి అన్నిటికీ ట్రూ సీలమేట్స్. సో అనలిడా టు కార్డేటా, సో అన్ని ట్రూ సీలమ్స్. ఆస్క్లె హెల్మెంథిస్ ఒకే ఒక ఫైలం మాత్రమే సూడో సీలమేట్. ప్లాతి హెల్మెంథిస్ ఏ సీలమేట్స్. సో పోరిఫెరా, సీలెంట్రేటా, టీనోఫోరా, ప్లాతి హెల్మెంథిస్, ఈ ఫస్ట్ నాలుగు కూడా ఏ సీలమేట్స్. అండ్ జర్మినల్ లేయర్స్ కి వస్తే పోరిఫెరన్ వచ్చి పోరిఫెరన్, సీలెంట్రేటా, టీనోఫోరా, ఈ మూడు కూడా మనకి డిప్లోబ్లాస్టిక్, ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, ఈ రెండు జర్మ్ లేయర్స్ ఏ ఉంటాయి. కానీ ప్లాతి హెల్మెంథిస్ నుంచి కార్డేటా వరకు అన్ని కూడా ట్రిప్లోబ్లాస్టిక్ నేచర్. ఓకే, సో లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, సిమెట్రీ, ఇంకా బాడీ క్యావిటీ, సీలం. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా డిప్లోబ్లాస్టిక్, ట్రిప్లోబ్లాస్టిక్, ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ నాలుగు క్యారెక్టర్స్ గుర్తుంటే మీరు క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎవ్రీ ఫైలం మీరు డీటెయిల్డ్ గా రాసేయచ్చు. సో ఎకినోడర్మేటా మాత్రం రెండింటిని ఎగ్జిబిట్ చేస్తుంది, బయలేటరల్, రేడియల్. అండ్ స్టార్ ఫిష్ గుర్తుపెట్టుకోండి. అండ్ వీటిల్లో ఎక్స్క్లూజివ్లీ మెరైన్ ఆర్గానిజమ్స్ చెప్తాను. సో హెమికార్డేటా ఎక్స్క్లూజివ్లీ మెరైన్ ఆర్గానిజమ్స్. అండ్ ఎకినోడర్మేటా కూడా ఎక్స్క్లూజివ్లీ మెరైన్ ఆర్గానిజమ్స్. అలానే టీనోఫోరా కూడా ఎక్స్క్లూజివ్లీ మెరైన్. సో ఇవి మెరైన్ లో మాత్రమే దొరికే ఆర్గానిజమ్స్. ఓకే, ఎనీవేస్, సో మీకు ఈ టాపిక్స్ లో ఏమన్నా క్లాసెస్ గురించి డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు ఎన్రోల్ ఫర్ అన్ అకాడమీ మెగా యూజీ కాంబాట్ ఆన్ 19th December. Okay, thank you.